హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం. తమలపాకుతో ఈ విధంగా మిరియాలను తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అధిక బరువు సమస్య, అలాగే డయాబెటీస్, ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తమలపాకును మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. ప్రతిరోజు ఒక చిన్న తమలపాకు తింటే మంచిది. అలాగే భోజనం చేసిన తర్వాత చిన్న తమలపాకు తింటే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనబడుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ టాక్సిక్ వంటి లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. తమలపాకులో ఉన్న పోషకాల దృష్ట్యా చూస్తే రోజు చిన్న ఆకు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆకులో యాంటీ హైపర్గ్లైసెమిక్ లక్షణాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. ఇక మిరియాలు. మిరియాల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు మనం వంటల్లో మిరియాలను వాడుతూ ఉంటాం. మిరియాలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఒక తమలపాకు తీసుకుని 2 మిరియం గింజలను తీసుకోవాలి. ఈ విధంగా తమలపాకులో 2 మిరియం గింజలు పెట్టి మడత పెట్టి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ విధంగా చుట్టి నోట్లో పెట్టుకొని బాగా నమిలి మింగి 1 గ్లాసు గోరువెచ్చ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సీజనల్గా వచ్చే సమస్యలు అన్నీ తొలగిపోతాయి. నోటి దుర్వాసన, దంతాల ఫలకం, అలాగే దంతక్షయం వంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తమలపాకు మిరియాలను తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.